వేదికపై కాంగ్రెస్ విజయ భేరి అదిరింది. ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సే అని ధీమా వ్యక్తం చేసిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ప్రకటించారు. తెలంగాణలో తాము కేవలం బీఆర్ఎస్ తో మాత్రమే పోరాటం లేదన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ మజ్లిస్ పార్టీలతోనూ పోరాడుతున్నామని ఆ మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త విరామం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేయాలని పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయ భేరి సభ సూపర్ హిట్ అయింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం కదం తొక్కింది. తెలంగాణలో 2 రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించింది పార్టీ నాయకత్వం. దేశం నలుమూలల నుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దానికి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలే నిదర్శనమన్నారు ఖర్గే. देखने के लिए अलग अलग है लेकिन अंदर से मिलके एक अगर मैं ये कहूं कि केसीआर की जो पार्टी है ये तो बीजेपी की बी टीम है और बीजेपी की बी टीम रहने के वजह से उनको वो मदद करते जा रही है. इसीलिए आपको बड़ा होशियारी के साथ काम करना है. मोदी भी झूठ बोलते हैं, केसीआर भी झूठ बोलते हैं, उन्होंने भी धोखा दिया और इन्होंने भी धोखा दिया. इसीलिए आप होशियारी के साथ आपको काम करना है और आने वाले चुनाव में एक बात को आप याद रखना चाहिए और आपको ये इलेक्शन में जीतना है. जीतने के लिए हर लोग కోశిష్ కర్నా చాయే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల అనంతరం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన విజయ భేరి సభలో పాల్గొన్నారు నేతలంతా. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఎకరానికి ఏటా 15,000 చప్పున ఇస్తామన్నారు. అదే కౌలు రైతులకు 12,000 చప్పున ఇస్తామన్నారు. వరికి గిట్టుబాటు ధరతో పాటు మరో 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మహిళా శక్తి పథకం కింద మహిళలకు నెల నెల 2,500 రూపాయలు అందిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే అందిస్తామని భరోసా ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైన హామీలను తెలంగాణలోనూ అమలు చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పథకాలను ప్రకటించగానే ప్రజల నుండి మంచి స్పందన లభించింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్న సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్కే పట్టం కడతారన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసం తాము ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ది చేకూర్చేలా 9 పాలన సాగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ది చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సోనియా గాంధీ భరోసా ఇచ్చారు. Mahalakshmi, Mahalakshmi, which means rupees 2,500 month financial assistance to women. Gas cylinder at rupees 500. Free travel for women in TSRTC buses
across the state to fulfill the aspirations of the people of Telangana, of my brothers and sisters of Telangana. We are announcing 6 guarantees. Mahalakshmi being the first one, and we are committed to fulfill each one of them. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Are you all going to give us your support? మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు పైకి వేర్వేరుగా కనిపిస్తాయి కానీ వాస్తవానికి అవి మూడు ఒక్కటే అన్నారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు బీజేపీకి బి టీమ్స్ అన్నారాయన. సోనియా గాంధీ ప్రజలకు ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ఇస్తానన్న సోనియా ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలోనూ సోనియా మాట ఇచ్చిన ప్రకారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగయ్యేలా నిర్ణయాలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. और एमआईएम के खिलाफ लड़ रही है. ये अपने आप को अलग अलग पार्टियां कहती हैं, मगर ये सारी की सारी एक साथ मिलकर काम कर रही हैं. टीआरएस को मैंने अपनी आंखों से लोकसभा में देखा है. जब भी बीजेपी को उनकी जरूरत पड़ी, एकदम उनके लोगों ने पूरा समर्थन किया. किसान बिल में जरूरत पड़ी, नरेंद्र मोदी जी ने एक इशारा किया, बीआरएस एकदम उनके साथ खड़ी हो गई. और मैं सोच रहा था, जो सोनिया जी कहती हैं वो कर डालती हैं. चाहे कुछ भी हो जाए, जोरों से नहीं बोलती हैं, मगर एक बार उन्होंने बात कह दी तो फिर वो करके दिखा देती हैं. విజయ భేరి సభతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. కాంగ్రెస్ వైపు చూస్తున్న ఇతర పార్టీల నేతల్లోనూ ఒక విధమైన ధైర్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరితే విజయం ఖాయమన్న నమ్మకం కలిగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే పార్టీలో భిన్న ధృవాలుగా ఉన్న నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ విజయాన్ని అందుకోవడానికి నేతలు కూడా సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.